హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు గోడ్న సీడ్ బ్యాంక్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? అలాగే అందరికీ ముందుగా ఈ దసరా పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోకి వచ్చేసరికి మనం కొన్ని సక్లెన్స్ జాతికి చెందిన మొక్కల్ని గివే అయితే ఇవ్వబోతున్నాము. ఈ మొక్కల్ని మనకి విజయలక్ష్మి గారు గుంటూరు నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విజయలక్ష్మి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎందుకంటే ఇలా మొక్కల్ని మనందరికీ ఇచ్చి గార్డెనింగ్ చేయడానికి అయితే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఫస్ట్ విజయలక్ష్మి గారికి థ్యాంక్స్ అనేది చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియోలో మనం ఏమేమి మొక్కల్ని గివేవేలు ఇస్తున్నాము, అలాగే మనం గివేవేలు ఎలా పార్టిసిపేట్ చేయాలనేది చూద్దాం. అలాగే మీరు వీడియో అయితే మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గివేవేలు ఇస్తున్న మొక్కలు ఏంటి అనేది విజయలక్ష్మి గారి గార్డెన్కి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే విజయలక్ష్మి గారి గార్డెన్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఈ మొక్కలను అయితే చూడొచ్చు. అలాగే ప్రీవియస్గా మీకు కొన్ని అడీనియం మొక్కలు అలాగే తమలపాకు మొక్కలు కూడా మీకు చూపెట్టాను కదా, అవి కూడా ఏంటంటే విజయలక్ష్మి గారి గార్డెన్ నుంచి తీసిన వీడియోస్ అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్లాంట్ అయితే జెడ్ ప్లాంట్ అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది మనకి. వీటితో పాటు వీళ్ళ గార్డెన్లో చాలా అందమైన మొక్కలు అయితే ఉన్నాయి. నేనైతే వేరే వీడియోలో మొత్తం గార్డెన్ని షూట్ చేసి ఒక వీడియో అయితే పెడతాను. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు జెడ్ ప్లాంట్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. దీని స్టెమ్స్ కానీ అలాగే ఆకులు కానీ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి. అలాగే ఈ మొక్కను పెంచడం కూడా చాలా తేలిక. మనం స్టెమ్స్ని తీసుకొని భూమిలో నాటితే ఆటోమేటిక్గా వేర్లు వచ్చి మొక్క పెరగడం అయితే జరుగుతుంది. అలాగే ఈ మొక్కకి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. దీన్ని మనం కావాల్సిన విధంగా ప్రూన్ చేసుకొని మన గార్డెన్లో అలాగే మన బాల్కనీలో అయితే చాలా అందంగా అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మొక్క యొక్క స్టెమ్స్ కట్ చేసి గివేలో పెట్టడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే వీటిని తీసుకొని పెంచుకోవచ్చు. దీనికి ఎలాంటి స్పేస్ కూడా ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే చాలా తక్కువ ప్లేస్లోనే బాగా పెరుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం రణపాల మొక్క. రణపాల గురించి అందరికీ తెలుసు, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అన్నమాట. అలాగే ఇది ఒక సక్లెన్ జాతికి చెందిన మొక్క. రణపాల యూజ్ చేసి మనం ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ని కూడా తగ్గించవచ్చు అని చెప్తారు. అలాగే రణపాల 40 రకాల వ్యాధులకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చాలామంది అయితే చెప్తారు. ఈ మొక్క మెడిసినల్ ప్లాంట్గా కాకుండా మనం ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా మన గార్డెన్లో అయితే పెంచుకోవచ్చు. మీరు చూడొచ్చు ఈ మొక్క చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఈ మొక్క యొక్క ఆకు ద్వారానే కొత్త మొక్కలు అయితే వస్తాయి. ఈ ఆకులు ఎడ్జెస్లో చిన్న చిన్న బడుపుల్లా కనిపిస్తున్నాయి కదా, వాటి ద్వారా ఏంటంటే కొత్త మొక్కలు వస్తాయి. వాటిని మనం నాటుకోవచ్చు అన్నమాట. దీనికి కూడా పెద్ద ఎక్కువ స్పేస్ అయితే అక్కర్లేదు, కొంచెం చాలా తక్కువ స్థలంలోనే మనం పెంచుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ మొక్కని మనం రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి ఏంటంటే మెడిసినల్ పర్పస్గా, అలాగే సేమ్ టైం మనం ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు మన గార్డెన్లో. మన గార్డెన్కి మంచి లుక్ని అయితే ఇస్తుంది ఈ మొక్క. ఈ మొక్క యొక్క చిన్న చిన్న మొక్కలు కూడా ఏంటంటే మేము కలెక్ట్ చేసాము, వాటిని కూడా ఈ గివేలో ఇవ్వాలనుకుంటున్నాము. కాబట్టి ఎవరైతే ఈ రణపాల మొక్కని పెంచడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఈ మొక్కలను తీసుకొని వాళ్ళ గార్డెన్లో అయితే పెంచుకోవచ్చు. ఈ మొక్కను కూడా మనం చాలా తేలిగ్గా అయితే పెంచుకోవచ్చు. వన్స్ మనకి ఒక్క మొక్క ఉంటే చాలు, దాని నుంచి చాలా మొక్కలు అయితే వస్తాయి. అలాగే మెయింటెనెన్స్ కూడా అంత ఎక్కువ ఏమి అవసరం ఉండదు, చాలా తక్కువ మెయింటెనెన్స్లోనే మనం దీన్ని పెంచేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకొని మీ గార్డెన్లో ఈ మొక్కని పెంచుకోవచ్చు. చూసారు కదా, ఈ మొక్కల్ని మనం అయితే గివేలో ఇవ్వబోతున్నాము. ఈ మొక్కల యొక్క స్టెమ్స్ అలాగే చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయి వాటిని తీసుకొని ఈ గివేలో పెట్టడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఈ మొక్కల్ని పెంచడం ఇంట్రెస్ట్గా ఉంటుందో వాళ్ళు తెలుగు గార్డెనర్ @gmail.com ఈమెయిల్ చేయండి. అలాగే ఎవరైతే గుంటూరులో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈమెయిల్ చేయండి, ఎందుకంటే ఈ మొక్కల్ని పోస్ట్ అయితే నేను చేయట్లేదు కాబట్టి నన్ను క్షమించాలి. మీరైతే పోస్టల్లో దూరంగా ఉన్న వాళ్ళైతే మీరు మెసేజ్ చేయొద్దు. ఎవరైతే గుంటూరులో ఉండి ఈ మొక్కల్ని కలెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే తెలుగు గార్డెనర్ @gmail.com అయితే ఈమెయిల్ చేయండి. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్తాను ఏ లొకేషన్లో ఇవి కలెక్ట్ చేసుకోవాలన్నది. అలాగే ఎవరైనా మీ రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా గుంటూరులో ఉంటే వాళ్ళు కూడా తీసుకొని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు. ఈ మొక్కల కోసం మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి మీరు అర్థం చేసుకొని గుంటూరులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈమెయిల్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మొక్కల్ని మనం ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్ కూడా అక్కర్లేదు, చాలా తక్కువ స్పేస్లో బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు, చాలా చిన్న కంటైనర్స్లో కూడా పెంచుకోవచ్చు. కాబట్టి దాదాపుగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తీసుకొని బాగా పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.